హాయ్ ఫ్రెండ్స్, లెర్నింగ్ ఎక్స్చేంజ్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? మనం సంపాదించిన డబ్బులో కొంత మన అవసరాల కోసం ఖర్చు చేస్తాం, కొంత మన ఫ్యూచర్ ఎక్స్పెన్సెస్ కోసం దాచిపెడతాం. ఈ దాచిపెట్టిన డబ్బుని ఐడియల్గా ఉంచడం కన్నా ఈ డబ్బుని ఫ్యూచర్లో కొంత రిటర్న్ వచ్చే దానిలో దాచిపెట్టడం మంచిది. దీన్నే మనం ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? ఫ్యూచర్లో మనం కార్, బిల్డింగ్, పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్, రిటైర్మెంట్ మొదలైన అవసరాల కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఏదైనా అనుకోని అవసరాలకు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఉపయోగపడుతుంది. మనం చేసే ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా ఎక్కువ రాబడి వచ్చే పెట్టుబడుల్లో చేయాలి. దానికి కారణం ఇన్ఫ్లేషన్. మనం పెట్టిన పెట్టుబడిలో వచ్చే ఇన్కమ్ ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. అసలు ఈ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్ఫ్లేషన్ని తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. ఇన్ఫ్లేషన్ అంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత రేట్లో పెరుగుతుందో ఆ రేట్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే మన అవసరాల కోసం మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ కొంటాం, దీనికి అయ్యే ఖర్చునే మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటాము. ఇన్ఫ్లేషన్ వల్ల మనీ వాల్యూ పడిపోతుంది. అంటే ఈరోజు మనం కొన్న ఒక వస్తువు ఫ్యూచర్లో ఎక్కువ మనీ పెట్టి కొనాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెన్ను 20 రూపాయలకు కొన్నారు. నెక్స్ట్ ఇయర్ అదే పెన్ను ధర పెరిగి మీరు 22 రూపాయలు పెట్టి కొన్నారు. ఇక్కడ పెన్ను ధర 2 రూపాయలు పెరిగింది. అంటే పెన్ ధర 10% పెరిగింది. ఇలా అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ధరలు 10% పెరిగాయని అనుకుందాం. అంటే ఈ 10%నే మనం ఇన్ఫ్లేషన్ అంటాము. మరో డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ఫ్లేషన్ రేటు 6% ఉందనుకుందాం. నెక్స్ట్ 20 ఇయర్స్ కూడా ఇన్ఫ్లేషన్ రేటు 6% ఉందనుకుందాం. సో ఈరోజు ఒక వస్తువు ధర 100 రూపాయలు ఉంటే 20 సంవత్సరాల తర్వాత అదే వస్తువు కొనాలి అంటే మనం 321 రూపాయలు ధర పెట్టి కొనాల్సి ఉంటుంది. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇన్ఫ్లేషన్కి ఎక్కువ వాల్యూ ఇవ్వాలి. మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్లో మనకు వచ్చే రిటర్న్లో రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్ఫ్లేషన్ రేట్ తర్వాత వచ్చేదే రియల్ రిటర్న్. అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 8% రిటర్న్ వచ్చిందని అనుకుందాం. ఇన్ఫ్లేషన్ రేటు 6% అనుకుందాం. అంటే మన యాక్చువల్ రిటర్న్ 8% కాదు. 8% మైనస్ 6% ఇజ్ ఈక్వల్ టు 2%. మన రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ 2%. అలాగే మీరు పెట్టిన పెట్టుబడులపై వచ్చే రిటర్న్స్పై ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లో ట్యాక్స్ 2% ఉందనుకుందాం. అంటే యాక్చువల్ రిటర్న్ 8% మైనస్ 6% ఇన్ఫ్లేషన్, 2% ట్యాక్స్. అంటే మీ రియల్ రిటర్న్ 0. ఒకవేళ ఇన్ఫ్లేషను ట్యాక్స్ కలిపి 10% ఉందనుకుందాం. అంటే మీ రియల్ రేట్ ఆఫ్ రిటర్ను -2%. సో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి. ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే పెట్టుబడుల్లో పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఎర్లీగా చేయాలి. మనం డబ్బు సంపాదించడం స్టార్ట్ చేసే రోజు నుంచే ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. మనలో చాలామందికి ఎర్నింగ్స్ ఇంపార్టెంట్ తెలుసు, కానీ కొద్దిమందికి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్ తెలుసు. ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు 3 రూల్స్ పాటించాలి. అవి ఇన్వెస్ట్ ఎర్లీ, ఇన్వెస్ట్ రెగ్యులర్లీ, ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఆమె తన 25th ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసింది. అలా 10 ఇయర్స్ కంటిన్యూస్గా $100 ఇన్వెస్ట్ చేసింది. లాంగ్ టర్మ్ వరకు తన ఇన్వెస్ట్మెంట్ ఉంచింది. ఈథెన్ తన 35th ఏజ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాడు. అలా తన 59th ఏజ్ వరకు అంటే 25 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. కానీ ఆమె అండ్ ఈథెన్ల ఫైనల్ రిటర్న్ చూస్తే ఆమె ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఎక్కువగా ఉంది. అలాగే ఆమె 10 ఇయర్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసింది, కానీ ఈథెన్ 25 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? సో మనం ఈ 3 రూల్స్ ఫాలో చేయడం వల్ల మనం మంచి రిటర్న్స్ పొందవచ్చు.
ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ఆప్టైన్ రిటర్న్ డాక్యుమెంట్. ఇన్వెస్ట్మెంట్ గురించి పూర్తి వివరాలతో రిటర్న్ డాక్యుమెంట్ ఉండాలి. రీడ్ అండ్ అండర్స్టాండ్ ద డాక్యుమెంట్. డాక్యుమెంట్ని మనం చదివి దానిలోని విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. వెరిఫై ద లెజిటిమసీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ యొక్క లాసు రూల్స్ ఏంటో బాగా పరిశీలించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫైండ్ అవుట్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్ అసోసియేటెడ్ విత్ ద ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఛార్జెస్ ఏమైనా ఉన్నాయా, ఆ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎగ్జాంపుల్గా చూస్తే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని రైడర్స్ అనేవి ఉంటాయి, వీటిని తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. సో అలాంటి ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. అసెస్ ద రిస్క్ రిటర్న్ ప్రొఫైల్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ ఎక్కువ రిటర్న్ ఎక్కువ ఉంటుంది, కొన్ని ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ తక్కువ రిటర్న్ తక్కువ ఉంటుంది. సో ఈ విషయాలన్నింటినీ కూడా మనం పరిశీలించాలి. నో ద లిక్విడిటీ అండ్ సేఫ్టీ. మనకి కావలసినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం డబ్బులు తీసుకోవచ్చా అనేది పరిశీలించాలి. అలాగే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ సేఫ్ కంపెనీలో పెడుతున్నామా లేదా అనేది కూడా చూసుకోవాలి. అసర్టైన్ ఇఫ్ ఇట్ ఈస్ అప్రాప్రియేట్ ఫర్ యువర్ స్పెసిఫిక్ గోల్స్. అంటే మన గోల్స్కి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. కంపేర్ దీస్ డీటెయిల్స్ విత్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అవైలబుల్. మార్కెట్లో ఉండే ఇతర సిమిలర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని కంపేర్ చేసుకోవాలి, చేసుకొని వాటిల్లో బెస్ట్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. డీల్ ఓన్లీ త్రూ అన్ ఆథరైజ్డ్ ఇంటర్మీడియరీ. అంటే సెబీ, ఆర్బీఐ లాంటి ఆథరైజ్డ్ పర్మిషన్స్ ఉన్న కంపెనీల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది.